జై బండ్ల, జై కేజీఎఫ్. అందరికీ నమస్కారం. వేదికలు అలంకరించిన పెద్దలు, సహృదయులు, తెలంగాణ రాష్ట్రానికి మేధస్సుని తీసుకొచ్చి ప్రజాప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న దాంట్లో కీలక భూమిక పోషిస్తున్న శ్రీ దుద్దిళ్ళ శ్రీధరబాబు గారికి, అన్న ఈ కేజీఎఫ్ ఫౌండర్, మన జాతిని, మన వాణిని ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మనందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడాలని శ్రీకారం చుట్టి సంకల్పించిన పెద్దలు జట్టి కుసుమ కుమార్ గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. రవి అస్తమించని దేశాన్ని బ్రిటిష్ వాడు పరిపాలించాడని చిన్నప్పుడు చదువుకున్నాం. రవి అస్తమించని దేశం ప్రతి ఊళ్ళో కమ్మవాడు జెండా ఎగరేస్తున్నాడని కొత్తగా తెలియజేసుకుంటున్నాం. నన్ను ఒక ఆయన అడిగాడు, అరే కమ్మవాళ్ళు అంటే ఏంది అని. ఉదయానే సూర్యుడితో గొడవ పడుతూ ఎప్పుడొస్తావని లేపేవాడు, అవసరమైతే చూటు ఇప్పి నాటేసేవాడు, ఆకాశం వైపు కసిగా చూసేవాడు, అవకాశం కోసం ఆశతో ఎదురు చూసేవాడు, నిజాయితీగా మాట్లాడేవాడు, ఎంత కష్టం వచ్చినా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టకుండా విజయం కోసం పోరాడేవాడు, నూనూగ మీసాల వైపు తిప్పుకుంటూ నేను సాధిస్తాను అనే తపనతో పరిగెట్టడానికి చిరుతలా పరిగెట్ట సిద్ధంగా ఉన్న యువకులు ఉంటారు చూడండి, అరే కమ్మవాడు అని చెప్పా. అన్ని కులాలని గౌరవిస్తా, నా కులాన్ని అభిమానిస్తానని చెప్తా. అందరూ అంటారు, ఈరోజు కొంచెం నాకు కొంచెం బాధ అనిపించింది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి కమ్మవారు అందరూ ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడుండి మన కులాన్ని మనం గర్వంగా చెప్పుకునే విధంగా కొందరు రాకపోవడం నాకు బాధ అనిపించింది. గౌరవనీయులు శ్రీధరబాబు గారు ఎంతో బిజీగా ఉండి కూడా మన కమ్యూనిటీ కాకపోయినా మన ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చి మనలో ఒకరైన ఒక జ్ఞాని ఆయన మన అందరిని ఆశీర్వదించడానికి వచ్చారు చూడండి. అలాంటి సద్బ్రాహ్మణ్ణి మనం ఈ విధంగా చేతులెత్తి నమస్కరిస్తూ మీరు రావటం మాకు చాలా ఆనందం సార్. అలాగే ఉదయం రేవంత్ రెడ్డి గారు, అన్న రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. నిజం చెప్తున్నాం సార్, కమ్మాడంటే కష్టపడేవాడు, కమ్మాడుంటే కసితో బతికేవాడు, కమ్మాడంటే కడుపులో తీసి పెట్టేవాడు, కమ్మాళ్ళుంటే ఎక్కడ బతుకు తెరువు ఉందో అక్కడ పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళు. ఎందుకంటే నేనే చెప్తున్నా, 1973 సంవత్సరంలో తినటానికి ఇబ్బంది పడి మేము గుంటూరు జిల్లా నుంచి చిన్న సంవత్సరం పిల్లని చంకనేసుకొని చిన్న పిల్లల్ని నేర్చుకొని బతకటానికి కర్ణాటక వలస వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను. ఈరోజు ఈ స్థాయికి అంటే మాకు బతుకు తెరువు ఎక్కడుంటే అక్కడికి మోసం చేయటం రాదు, అన్యాయం చేయటం రాదు. కమ్మవాడికి వచ్చింది కష్టపడటం, కష్టపడటం నేర్పిన విద్య కమ్మ జాతిలో ఉందని నేను గర్వంగా చెప్పుకుంటా. చెరువులో పడ్డాడు ఈత్తం చూసాం, వాగులో పడ్డాడు కొట్టుకురావటం చూసాం, బోర్లో పడ్డా పైకి లేచేవాడే కమ్మవాడు. మామూలుగా బోర్లో పడితే ఎవరైనా చచ్చిపోతారు, బోర్లో పడ్డా పైకి రాగలిగే కెపాసిటీ ఉన్నవాడే కమ్మవాడు. కమ్మవాడిగా పుట్టినందుకు గర్విస్తాం, కమ్మవాడిగా పుట్టినందుకు ఆనందిస్తాం. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, లేని కమ్మ పిల్లల్ని, కమ్మ ఒక్కరిని ఆశీర్వదించండి, ఆదుకోండి, వీలైనంత సహాయం చేయండి. మేము పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాం, మేము పెద్ద పెద్ద డాక్టర్లు అయ్యాం, మేము పెద్ద పెద్ద ఫ్లైట్లు కనిపెట్టాం కాదు, మన కమ్యూనిటీలో కష్టపడ్డ యువకుల్ని చేయి అందించండి, వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వండి, వాళ్ళ జీవనోపాధికి సహకరించండి. ఒక్క ప్రతి కమ్మవాడు మీకున్న స్థాయికి 10-10 మంది పిల్లల్ని మీద కానీ అంకిరే చేయగలిగారంటే భావి తరాల్లో మన కులం, మన కమ్యూనిటీ ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకునేవాడిని ముఖ్యంగా నేను చెప్తున్నా. ఈరోజు కాదు, అమెరికాలో తానా ఉత్సవాలు నేను చూశాను. అమెరికాలో తారా భవిష్యత్తులో అమెరికా తానా కదా, అమెరికా ప్రెసిడెంట్ కూడా కమ్మవాడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. ఎవరికైనా ఎదురు తిరిగి నిలబడి సవాలు చేసే సత్తా ఉన్నవాడు కమ్మవాడు. అందుకని మీ అందరికీ చెప్తున్నా, దయచేసి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టారు, పెద్ద పెద్ద చేశారు, లేని కమ్మ పిల్లల్ని ఆదుకోండి, కమ్మవాళ్ళని ఎంకరేజ్ చేయండి, కమ్మవాళ్ళ అభ్యున్నతికి సహకరించండి,
ప్రతి ఒక్కళ్ళు మన కమ్మ కులాన్ని పైకి తీసుకురావడం సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కేజీఎఫ్ సంస్థ నిర్వాహకులందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.